ఏపీలో రాజకీయం మళ్లీ రంజుగా సాగనుంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పట్టభద్రుల ఎన్నికలకు వేదికగా అటు అధికార కూటమి, ఇటు విపక్ష వైసీపీ కూడా తమ రాజకీయ జాతకాలను పరీక్షించుకోవాలని చూస్తున్నాయి. వైసీపీ అయితే మొత్తంగా అంతా పోగొట్టుకుంది. అసలు కొసరు అన్ని పోయి ఆశలు అడుగంటిన వేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా శక్తిని కూడదీసుకుంటే పరువు దక్కుతుందని భావిస్తోంది. దీంతో గుంటూరు, విజయవాడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మీద కన్నేసింది. ఇక బలమైన అభ్యర్థినే చూసి మరీ బరిలోకి దించుతోందని ప్రచారం సాగుతోంది. జగన్ కి సన్నిహిత బంధువు అయిన గౌతమ్ రెడ్డిని పోటీకి పెడితే అన్ని ఆయనే చూసుకుంటారు. ఆ పైన ఓటర్లలో పెరిగిన అసంతృప్తి ఉండనే ఉంది అని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ఇక కూటమి నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజాని ఎంపిక చేశారని ఇప్పటిదాకా వినిపించిన మాట. అయితే ఆయన గౌతమ్ రెడ్డితో పోటీ పడగలరా అంటూ కూటమి రెండవ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గౌతమ్ రెడ్డికి పోటీగా వంగవీటి రాధాకృష్ణను బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. వంగవీటి రాధాకు, గౌతమ్ రెడ్డికి ఇద్దరు వైసీపీలో ఉన్నప్పుడు వివాదం ఉంది. ఈ ఇద్దరు వివాదం వల్లనే రాధా వైసీపీని వీడిపోయారనే టాక్ కూడా ఉంది. ఇక వంగవీటిని దించడం వెనక ఇదే ప్రధాన కారణం అని అంటున్నారు. పాత వివాదాన్ని రాజేస్తే ఆ ఊపులో సామాజిక రాజకీయ సమీకరణాల్లో వంగవీటి రాధాకృష్ణ సులువుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుచుకుని వస్తారని అంచనా వేస్తోంది. మరోవైపు చూస్తే రాధా అయితే జనసేన కూడా 100% సహకరిస్తుందని అంటున్నారు. ఇక రాధా కనుక ఎమ్మెల్సీగా గెలిచి వస్తే ఆయన కోసం కేబినెట్ బెర్త్ కూడా రెడీ చేసి పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. రాధా వంగవీటి రంగా వారసుడు. అయినా ఆయన జీవితంలో ఒకేసారి గెలిచారు. 2004 తర్వాత ఆయనకు గెలుపు పిలుపు వరించలేదు. ఆయన వరుసగా 2009 ప్రజారాజ్యం నుంచి, 2014 వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినా టికెట్ దక్కలేదు. 2024 సేమ్ సీన్ రిపీట్ అయింది. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాధా మాత్రం రాజకీయంగా ఏమీ కాకుండా మిగిలిపోయారు. అయితే రాధాను ఎమ్మెల్సీగా గెలిపించుకుని మంత్రిని చేయాలని చూస్తున్నారనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో రాధాకే మంత్రి పదవి ఖాయమని అప్పట్లో ప్రచారం సాగింది. మరి అది నెరవేరాలంటే రాధాను ఎమ్మెల్సీగా నిలబెట్టాలి, గెలిపించుకోవాలి. మొత్తానికి రాధా అనుచరులు, అభిమానులు ఆశిస్తున్నట్లుగా ఆయనకు టీడీపీ అధినాయకత్వం లిఫ్ట్ ఇస్తుందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.